ఈరోజు కథ భర్త వెనుక బంధం రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ ఎంబీబీఎస్ గారు భార్యను ప్రేమగా చూసుకునే ఒక మధ్యతరగతి భర్త చీరలు నగలు కొనివ్వట్లేదని భర్తతో గొడవపడే భార్య భర్త మీద కోపంతో పరాయి వ్యక్తితో చాటింగ్ వీడియో కాల్ మాట్లాడడం చేసేది చివరికి ఇద్దరు శారీరక సుఖం కోసం భర్త పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఒక దారుణమైన ప్లాన్ వేశారు కానీ చివరకు ఏం జరిగిందంటే ఇందులో కొన్ని మీకు నచ్చని అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవచ్చు కానీ కథలో మంచి సందేశంతో పాటు నీతి కూడా ఉంటుంది ఇక కథలోకి వెళ్తే నేను మీతో రోజూ గొడవపడలేను రోజు రోజుకి విసిగిపోతున్నాను నేనేమైనా మనిహారాలు అడిగానా రెండు పట్టు చీరలు కొనుక్కుంటా అన్నాను తప్ప ఏ రోజు కొనిచ్చారు నాకు మీ చెల్లి వాళ్ళకైతే నెల నెల డబ్బులు పంపిస్తారు నేను నెలకి 5000 అడిగితే ఇవ్వరు పోనీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటా అంటే పంపరు ఇలానే చావాలా నేను గట్టిగట్టిగా వాగేశాను మా వారితో కోపం తలకెక్కింది ఈరోజు అటో ఇటో తేలిపోవాలి ఆయన ఏంటి నోర్లేస్తుంది నా జీతం ఇంత 30000 అద్దెలు ఇంటి నెలవారీ ఖర్చులు ఇంట్లో తెచ్చిన సామాను వాయిదాలు పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టగా ఎంత మిగులుతున్నాయి నీకేమైనా అర్థమవుతుందా అసలు నేనేమైనా జల్సాలు చేస్తున్నానా మందు సిగరెట్ తాగుతున్నానా పొద్దున వెళ్తే సాయంత్రానికి వస్తున్నాను ఇంటికి వచ్చాక ఈ గోలలు గొడవలు మనసు ప్రశాంతత ఎక్కడ ఏడ్చింది నాకు అవును మీకెక్కడ ప్రశాంతత ఉంది మీ చెల్లికి ప్రతి నెల పంపడానికి ఉంటాయి నేనేమైనా అడిగితే ఇవన్నీ చెప్తారు మీకు ఇచ్చి చేశాక నాకు మిగిలింది ఏడుపులే మాట్లాడితే చెల్లికి ఇస్తున్నా ఇస్తున్నా అంటున్నావు ఎంత ఇస్తున్నాను తన భర్త చనిపోయాడు రోడ్డున పడింది రూపాయి ఆదాయం ఉందా తనకి నెలకి 3000 ఇస్తున్నాను తను బతకాలి కదా ఇద్దరు పిల్లలు తనకి ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోతే నేను అన్నయ్యనే కాదు మీతో మాట్లాడి అనవసరం విసురుగా గదిలోకి వచ్చేశాను హాల్ల నుంచి ఏడుపు తన్నుకొచ్చింది నాకు ఏ సంతోషం లేదు ఈ ఇంట్లో ఏదో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లల్ని కన్నాను అంతే ఒక సరదా లేదు సంతోషం లేదు ఫోన్ చూశాను 5 అయింది కళ్ళు తుడుచుకొని నైటీ తీసి చీర మార్చుకుని ముఖం కడుక్కుని ఇంటికి అవతల వీధిలోని పిల్లల స్కూల్కి వాళ్ళని తీసుకురావడానికి నడిచాను వాళ్ళని తెచ్చాక వాళ్ళ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళ షూస్ క్లీన్ చేశాను కిచెన్లో నిన్న తెచ్చిన కూరగాయలున్నాయి దొండకాయ ఫ్రై చేసి నీళ్లచారు కాచాను ఫ్రిడ్జ్లో పెరుగు ఉంది ఈ పూటకి ఇవి చాలే అనుకున్నాను అప్పటికి టైం 7:30 అయింది అప్పటిదాకా పిల్లలు డిస్నీ ఛానల్ చూస్తుంటే రిమోట్ తీసుకుని స్టార్ మా ఛానల్ మార్చి కార్తీక దీపం సీరియల్ పెట్టాను అయ్యాక ఆయనతో మాట్లాడకూడదనుకున్నాను కొన్ని రోజులు భోజనం డైనింగ్ టేబుల్ మీద సర్దేశాను పిల్లలని హోంవర్క్ చేసుకోమన్నాను గదిలోకి వచ్చి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసి చూశాను టైం 8:20 కూర్చుని ఫేస్బుక్ ఓపెన్ చేశాను ఫ్రెండ్ రిక్వెస్ట్ చాలా ఉన్నాయి మెసెంజర్ ఓపెన్ చేశాను ఇన్బాక్స్ చూశాను న్యూ మెసేజ్ ఒకటి ఉంది పేరు ప్రభాకర్ హాయ్ అని పెట్టాడు ఆడవాళ్ళ ఫేస్బుక్ అకౌంట్కి తెలియని వాళ్ళ నుంచి ఎన్నో మెసేజెస్ రావడం మామూలే నేను సాధారణంగా ఎవరికీ రిప్లై ఇవ్వను కానీ పేరు చివర మా కులం ట్యాగ్ ఉంది కులం పిచ్చి ఉన్న నాకు కులం ట్యాగ్ ఉన్న అతనికి హాయ్ అని రిప్లై పంపి ప్రొఫైల్ చూశాను ఫ్రెండ్ రిక్వెస్ట్ చెక్ చేశాను రిక్వెస్ట్ లిస్ట్లో తన పేరు ఉంది యాక్సెప్ట్ చేశాను ఆ రాత్రి నుంచి ఆయన వేరే గదిలో నేను పిల్లలతో ఒక గదిలో పడుకునేవాళ్ళం పిల్లలు పడుకున్నాక మెసెంజర్ ఓపెన్ చేస్తే ప్రభాకర్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ అని ఉంది ముందెప్పుడు ఎవరితో చాట్ చేయలేదు నేను పర్లేదు అని రిప్లై పెట్టాను అలా మొదలైన మా పరిచయం మరియు చాటింగ్ చాలా దూరం వెళ్ళింది పొద్దున్న లేచింది మొదలు గుడ్ మార్నింగ్ నుంచి రాత్రి 3 గంటల వరకు చాటింగ్ వీడియో కాల్స్తో బిజీగా ఉండేదాన్ని వంట చేయడం పిల్లల్ని స్కూల్కి పంపి తేవడం మినహా మిగతా టైం అంతా ఫోన్తో సరిపెట్టేదాన్ని మా వారు మాట్లాడడానికి ప్రయత్నించినా నేను పొడిపొడిగా మాట్లాడేదాన్ని ఆయన కూడా గొడవలెందుకు అన్నట్టే దూరంగా ఉన్నారు నేను ప్రభాకర్తో పీకల్లుతూ ప్రేమలో తెలియకుండానే పడిపోయాను ఆయన లేనప్పుడు వీడియో కాల్లో ఇల్లంతా చూపించడం దగ్గర నుంచి అర్ధరాత్రి ఇంట్లో లైట్స్ ఆఫ్ చేశాక బాత్రూంకి వెళ్ళి వీడియో కాల్ మాట్లాడడం వరకు ఎన్నో చేశాను క్రమంగా ప్రభాకర్ రొమాంటిక్గా మాట్లాడడం మొదలుపెట్టాడు పెళ్ళై 8 ఏళ్ళైన నాకు రొమాన్స్ గురించి తెలియంది కాదు ఇక ఇదంతా ఎలా తయారైందంటే అతను లేని నేను ఉండలేనట్టుగా అయింది నా పరిస్థితి ఒక్కరోజు మాట్లాడకపోయినా ఉండలేకపోయేదాన్ని అతను బిజినెస్ చేస్తానని చెప్పాడు నా అకౌంట్కి డబ్బులు పంపేవాడు నేను మా ఆయనకు తెలియకుండా ఆ డబ్బులతో షాపింగ్ చేసుకునేదాన్ని రాత్రిలు ఆ బట్టలు వేసుకుని ఫొటోస్ తీసి పంపేదాన్ని 2 నెలలు గడిచాయి ఒక్కోసారి బిజినెస్ పనుల వల్ల ఏదైనా ఒకరోజు తనతో మాట్లాడకపోతే ప్రాణం పోయినట్టు అనిపించేది మా ఆయన నాలో మార్పు గమనించినట్టు ఉన్నారు ఈ మధ్య నాకన్నా ఫోన్తో ఎక్కువ ఉంటున్నావు ఇది సరికాదు అన్నారు ఫేస్బుక్లో నేనేం ఎవరితోనూ మాట్లాడట్లేదు
ఏవో చీరలు ఇంటికి పనికి వచ్చే ఐటమ్ చూస్తుంటాను అన్నాను. దానికి ఆయన, మనకున్న దాంట్లో సంతోషంగా ఉండడం అలవాటు చేసుకో భాగ్యం, అంతా మనది అని అనుకో. పిల్లల కోసమే మనం ఏది చేసినా, నా కష్టం మీకోసమే, నన్ను కూడా అర్థం చేసుకో. సర్దుకుపోతేనే సంసారం, నీకు అన్నీ ఉన్నాయి. నేను నీకు రోజుకో చీర కొనివ్వలేకపోవచ్చు, నేలకో బంగారు గొలుసు తేలేకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో ఆనందాన్ని ఇవ్వగలను, ఇంటి ఖర్చులకు సరిపడా నీకు ఇస్తున్నాను, సర్దుకో అన్నారు. నేను విని వదిలేశాను. పిల్లలకి చిన్నా చితక ఏం కావాలన్నా కొనేదాన్ని ప్రభాకర్ డబ్బుతో. ఒకరోజు ఆయన ఏవో కాగితాల కోసం వెతుకుతూ నా అలమారాలోని కొన్ని కొత్త చీరలు చూశారు. మా అమ్మ వాళ్ళు పెట్టినవి, నేను డబ్బులు కొంత దాచుకుని కొన్నవి అని ఏదేదో చెప్పేశాను. అబద్ధాలు నా నాలుగు నుంచి అవలీలగా వచ్చేస్తున్నాయి. ఆయన కొంత అనుమానపడ్డారేమో అనిపించింది. తర్వాత కొద్ది రోజులకు మా వీడియో కాల్స్ రొమాన్స్ నుంచి శరీర భాగాలు చూసుకునేదాకా వెళ్ళింది. అతను శృంగారం చేస్తున్నట్టుగా మాట్లాడేవాడు. నేను నా శరీర భాగాలని తనకి, తను తన శరీర భాగాలను నాకు చూపించేవాడు. ఇద్దరం స్వయంతృప్తి చెందేవాళ్ళం. తను మా వీడియో కాల్ డిస్ప్లే స్క్రీన్ షాట్స్ తీసుకుని రోజంతా నా అందాలు చూస్తూ ఉంటాను అనేవాడు. నేను భలే ఆనందించేదాన్ని. పిల్లలు అటుపక్క తిరిగి పడుకుంటే ఇటుపక్క నా అందాలను ప్రభాకర్కి ప్రదర్శించేదాన్ని. ఇక నేను ఇలా ఉండలేను, నాకు నువ్వు కావాలి అన్నాడు. నేరుగా కలుద్దాం, కావకేలిలో మునిగి తేలుదామన్నాడు. నేను ఎలా కుదురుతుంది, ఆయన ఉంటారు కదా. ప్రభాకర్, ఉంటే ఏంటి, ఇన్ని నెలలు ఆయన ఇంట్లో ఉండగానే కదా ఇవన్నీ చేసుకుంటున్నాం. అవును కానీ నువ్వింకేమనుకో, నేను రేపు రాత్రికి వస్తాను, కలుద్దాం, ఎంతోసేపు పట్టదు. అది కాదు, పిల్లలు ఉంటారు, మధ్యలో ఆయన లేస్తే ఎలా. రేపు ఉదయం నేను మీ పిల్లలు వెళ్ళే స్కూల్ బయట ఉంటాను, నీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, ఏదోలా చేసి రాత్రి భోజనంలో కలిపి ఆయన పడుకునేలా చేయి. సరే కానీ ఏం కాదుగా. ఏమి కాదు, నిద్రపోయి మళ్ళీ ఉదయానికి లేస్తారు అంతే. సరే, మరుసటి రోజు ఉదయం పిల్లలని స్కూల్కి తీసుకెళ్లాను. అక్కడికి వచ్చిన ప్రభాకర్ నా చేతిలో టాబ్లెట్స్ ఉంచాడు. రాత్రికి నీకు స్వర్గం చూపిస్తా అన్నాడు. సిగ్గు ముంచుకొచ్చింది నాకు. ఆయనని మోసం చేస్తున్నా అనే భావం ఏమాత్రం లేదు నాకు. ప్రభాకర్ని మొదటిసారి ఏకాంతంగా కలవబోతున్నాను అనే ఆరాటం ఉంది. ఆ రోజు రాత్రి పిల్లలకి కావాలనే బయట నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చిపెట్టాను. ఆయనకు వండిన అన్నంలో టాబ్లెట్ పొడి చేసి కలిపాను. ఇక తినడమే ఆలస్యం. ప్రతి అప్డేట్ ప్రభాకర్కి మెసేజ్ చేస్తున్నాను. సమయం 8:30 అయింది. ఆయన బయటకు వెళ్ళి అప్పుడే వచ్చారు. మొదటిసారి ఆయన తాగి ఉండడం గమనించాను. నేను, ఏంటి తాగి వచ్చారు, ఇప్పటిదాకా లేని అలవాటు ఇప్పుడు వచ్చిందేంటి. ఆయన తూలుతూ, కొత్త అలవాట్లు చేసుకుంది ఎవరో తెలుసు. నేను, ఇదేంటి ఈయన ఇలా అంటున్నారు, కొంపదీసి ఎప్పుడైనా నా మాటలు వినేశారా ఏంటి అనుకున్నాను. నా విషయం తెలిసే ప్రసక్తే లేదు, అలా మెయింటైన్ చేశాను నేను ఇప్పటిదాకా. సరే, అన్నం తినండి కొద్దిగా. ఆయన కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి, ఏదో బాధ కనిపించింది కళ్ళలో. ఆయన, నేను బయట తినేశాను, నువ్వు తిని పడుకో అని తూలుతూ వెళ్ళిపోయారు గదిలోకి. ఎప్పుడూ తాగని ఆయన తాగడం నేను జీర్ణించుకోలేకపోయాను. కోపం వచ్చింది. ప్రభాకర్కి మెసేజ్ చేశాను, ఆయన మొదటిసారి తాగి వచ్చారు అని. దానికి ప్రభాకర్, హో ఇంకా మంచిది, ఇంకా టాబ్లెట్స్ కలిపినా అన్నం తినే పనిలేదు, మత్తుమందు ఉదయం వరకు ఉంటుంది, మనం ఏం చేసినా తెలీదు, నువ్వు మూలిగినా నేను శృంగారం చేసేటప్పుడు వచ్చే శబ్దాలు కూడా వినపడవు అన్నాడు. నేను సరే అన్నాను. ఎప్పుడు వస్తావు అన్నాను. ప్రభాకర్, 12 దాటాక వస్తాను. టైం చూశాను, 11:30 అయింది, పిల్లలు పడుకున్నారు. ప్రభాకర్ నా కోసం ఒక డ్రెస్ పంపాడు క్రితం వారం. అది ట్రాన్స్పరెంట్ నైట్ డ్రెస్, అందాలు కనబడడం కోసం అన్నాడు. వచ్చి కలిసే రోజు అది వేసుకో అన్నాడు. అది చాలా జాగ్రత్తగా దాచాను ఆయన కంటపడకుండా. బీరువా తాళం తీశాను. నా పాత చీరల కింద ఉంచాను ఆ డ్రెస్. చీరలు ఒక్కోటి తీస్తుంటే నా పెళ్లి ఆల్బం కింద పడింది. ఆ శబ్దానికి పిల్లలు లేస్తారేమో అనిపించింది, కానీ అదృష్టవశాత్తు లెగలేదు. ఆల్బం వంగి చేతిలోకి తీసుకున్నాను. ఒక ఫోటో ఆల్బంలో నుంచి కింద పడింది. అది మా పెళ్లి ఫోటో. ఆయన నా తల మీద జీలకర్ర బెల్లం పెడుతున్నారు అందులో. ఆల్బం ఓపెన్ చేశాను. పెళ్ళయ్యాక రిసెప్షన్లో ఇద్దరం నవ్వుతున్న ఫోటో చూశాను. ఆయన కల్మషం లేని నవ్వు. ఈరోజు ఆయన కళ్ళలో బాధ చూశాను. మనసు గతంలోకి వెళ్ళింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి మాది. చిన్న ఉద్యోగమైనా చాలా హ్యాపీగా ఉంచేవారు నన్ను. వారానికి ఒక సినిమా, బైక్ మీద షికార్లు, ఎలా గడిచాయో రోజులు. మొదట పాప కడుపులో పడ్డాక నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. రెండవ కాన్పు కష్టమై సిజేరియన్ ఆపరేషన్ పడింది. బిడ్డ బాగానే ఉన్నా కూడా ఎక్కువ రక్తస్రావం వల్ల నాకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఎంత టెన్షన్ అనుభవించారో. నేను పూర్తి నార్మల్గా ఇంటికి వచ్చాక కానీ ఆయన మనసు కుదుటపడలేదు. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు పెరగసాగాయి. ఆయన మాత్రం ఏం చేస్తారు. నాకేమో ఈ ఫోన్లలో ఆన్లైన్ షాపింగ్ సైట్స్ చూసి
చీరల మీద నగల మీద పిచ్చి పెంచుకున్నాను. ఆ పిచ్చి నన్ను దిగజార్చింది. గొడవలు పెట్టుకునేదాన్ని, డబ్బులు ఇవ్వట్లేదని. ఈ మధ్యలో ఆయన చెల్లి భర్త చనిపోవడంతో తన భారం ఆయన తీసుకున్నారు. నేనే ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను. క్షణిక సుఖాలు, చీరలు, నగల కోసం వేరే మగవాడికి లొంగిపోయాను. ఆయనకి దూరమయ్యి చివరికి మత్తు కలిపి పడుకోబెట్టేదాకా వచ్చాను. బజారు వేషకి నాకు తేడా ఏముంది? మనసులో పశ్చాత్తాపం దహించసాగింది. ఎప్పుడూ తాగని ఆయన ఈరోజు తాగారు. అప్పుడే నాకు తట్టింది, ఈరోజు మా పెళ్లిరోజు. కళ్ళనీళ్లు బుటబుటా కారాయి. ఆడదానికి భర్తని అర్థం చేసుకుని సర్దుకుపోవడంలోనే ఆనందం ఉందని మర్చిపోయాను. పెళ్ళై పిల్లల్ని అయితే కని అమ్మనయ్యాను, కానీ ఆయనకు మంచి భార్యని అవలేకపోయాను. వేరే మగాడితో ఫోన్లో వ్యభిచరించాను. అతని డబ్బుతో అల్పానందాలను అనుభవించాను. అసలు ఆనందాన్ని పక్కనే ఉంచుకొని ఎన్నో తప్పులు చేశాను. నాకసలు ప్రాయశ్చిత్తం ఉందా? పిల్లల మొహం చూశాను. వాళ్ళ పక్కనే ఎన్నో పాడు పనులు చేశాను. భర్త కాక పరాయి వాడితో స్వయంతృప్తి పొంది పాపిని అయ్యాను. ఇప్పుడు అతన్నే ఇంటికి ఆహ్వానించి పతితని కూడా అవ్వబోతున్నాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చిన్ని చిన్ని గొడవలు లేదా మరేదైనా భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు రావచ్చు. ఆ మాత్రానికే భర్తకి ప్రేమ తగ్గిపోయింది నా మీద అనుకుని అక్రమ సంబంధాల్లో ఎంతోమంది ఎండమావి ప్రేమని వెతుక్కుని చివరికి కాపురాలు కూర్చుకుంటున్నారు నాలాగా. దేవుడి దయవల్ల నేను ఇకనైనా మేల్కొన్నాను. ఇప్పుడేం చేయాలి? ప్రభాకర్ని వదిలించుకున్నప్పటికీ అతని మొబైల్లో నా నగ్న చిత్రాలు ఉన్నాయి. దాంతో అతను ఏదైనా చేయొచ్చు. నా మదిలో ఒక ఆలోచన మెదిలింది. 12 దాటాక ప్రభాకర్ వచ్చాడు. రాగానే, ఏంటి చీరలో ఉన్నావు? నేను ఇచ్చిన డ్రెస్ వేసుకోలేదా అన్నాడు. నేను వేసుకుంటానాగు, లైట్స్ ఆఫ్ ఉంచాను కావాలని. హాల్లో బెడ్ లైట్ మాత్రం ఉంది. ఆయన గదికి బయట నుంచే గడియ పెట్టాను. అబ్బా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, లైట్స్ ఆపి ఉంచా కదా, అది బీర్వాలో ఉంది, తీసి వేసుకుంటాను. నా గదిలో బెడ్ లైట్ లేదు, పిల్లలు లేస్తారు, ఇప్పుడు లోపల లైట్ వేస్తే అన్నాను. ప్రభాకర్, ఇవన్నీ ముందే ఉండాలి, వచ్చాక లేట్ చేస్తున్నావు, చాలా టెన్షన్గా ఉంది నాకు. ఫోన్ జేబులో నుంచి తీసి నాకు ఇచ్చాడు. నేను మొబైల్ తీసుకుని గోడకేసి గట్టిగా కొట్టాను. రెప్ప పాటలో చేసిన ఆ పనికి ప్రభాకర్ పిత్రపోయాడు. ఏం చేస్తున్నావు నువ్వు పిచ్చా అన్నాడు. గోడకి తాకిన ఫోన్ 10 ముక్కలైంది. నేను, అవును పిచ్చే, నీలాంటి వాడితో నా భర్తని మోసగించి మాట్లాడడం పిచ్చిలోనే చేశాను ఇన్ని రోజులు. తెలుసుకున్నాను ఇప్పుడు, నాకు సంబంధించి నీ దగ్గర ఏం ఉండడానికి వీల్లేదు. అందుకే ఇలా, ఇకపై నువ్వు నా జీవితంలోకి రాకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రభాకర్, ఒసే బజార్ దానా, నేనా నిన్ను అలా ఉండమన్నాను? ఆడది అలసి ఇస్తే ఏ మగాడైనా ఇంతే. నువ్విచ్చిన అలసి కాకపోతే నేను మీ ఇంటి గడప కూడా తొక్కలేను కదా. అవును, బజార్ దానిలానే చేశా ఇన్ని రోజులు. తప్పు నాదే కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా దొంగ అని అరిచి నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టిస్తాను. నీ ఫోన్లో ఉన్న నా నగ్న చిత్రాలతో నువ్వు నన్ను బెదిరించే రోజు రాకూడదని నీ ఫోన్ పగలగొట్టాను. వచ్చిన దారినే పో, గట్టిగా అన్నాను. ప్రభాకర్ ఈ ఊహించని పరిణామానికి షాక్ అయి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. తను వెళ్ళాక అతని డబ్బుతో కొన్న బట్టలన్నీ తీసి ఇంటి వరండాలో తగలబెట్టి బూడిద తీసేశాను. స్నానం చేసి వచ్చి ఆయన గదిగడియ తీసి పడుకున్న ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని మనసులో క్షమించమని వేడుకొని తరువాత ఆయన పక్కలో పడుకున్నాను. ఆయన స్పర్శ నాలోని నన్ను నన్నుగా చూపించింది. కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది. ఎంతోమంది పెళ్ళైన ఆడవాళ్ళు భర్త తమతో సరిగ్గా ఉండట్లేదనో, లేదా మరేదైనా చిన్న కారణాలతో ఈ ఫోన్లు ఉండటం వలన కొత్త వాళ్ళ సాన్నిహిత్యంలో పడిపోయి అన్నీ అర్పించుకుని కాపురాలు కూర్చుకుంటున్నారు. ఒక్కసారి తప్పు చేసే ముందు తమ పిల్లల ముఖాలు లేదా భర్తతో గడిపిన ఆనందమైన క్షణాల గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ జరగవు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.